హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం మార్చిలో ప్రవేశపెట్టాల్సిన ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కోవిడ్ నైన్టీన్ కారణంగా జూన్ నెలలో ప్రారంభమయ్యాయి తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దాదాపు నలభై నిమిషాలు ప్రసంగించారు అదేవిధంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ గారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ బిల్లును ప్రవేశపెట్టారు దీనికి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆమోదం తెలిపింది రాష్ట్ర అసెంబ్లీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బిల్లు ప్రవేశపెట్టే ముందు మంత్రి బుగ్గన గారు తన ఛాంబర్లో పూజ చేసి బడ్జెట్ బిల్లును ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు శాతంగా నమోదైందని అదేవిధంగా జాతీయ సగటు రేటు ఐదు శాతానికి మించి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మొదటి రోజు శాసనసభ కౌన్సిల్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు సేవా రంగంలో వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒకటి శాతంగా నమోదైందని అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలు ఎనిమిది శాతంగాను పరిశ్రమ ఐదు శాతంగాను వృద్ధి రేటు నమోదైందని ఆయన తెలిపారు అంతేకాకుండా తాము అపూర్వమైన సంస్కరణలను తీసుకురావడంలో మరియు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సాధికారత ఇవ్వడం ద్వారా అణగారిన వర్గాల ఇంటి గుమ్మాలకి సంక్షేమ కార్పెట్ పరచాలని ఈ విధానాలు కొత్త ఆశలను చిగురింపజేశాయని ఆయన తెలిపారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలోని వాగ్దానాలను తొంభై శాతం నెరవేర్చారని అందుకు గర్విస్తున్నామని కూడా తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల ద్వారా నేరుగా ఆర్థిక సాయం ఖాతాదారుల బ్యాంకుకు వెళుతుందని దీని ద్వారా నూరు శాతం లబ్ధి చేకూరుతుందని తెలిపారు ఒక్క సంవత్సరంలో మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల ప్రజలకి పథకాల ద్వారా లబ్ధి చేకూరాలని నలభై రెండు వేల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు పదిహేను వేల కోవిడ్ నైన్టీన్ టెస్టులు చేస్తుందని రికవరీ రేట్ ఎక్కువగా ఉందని తెలిపారు జలయజ్ఞం నీటిపారుదల ప్రాజెక్టులో భాగంగా యాభై నాలుగు ప్రాజెక్టులలో పద్నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేశామని మిగిలినవి తరువాతి నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు అదేవిధంగా తరువాతి మూడు సంవత్సరాలలో నాడు నేడు మనబడి కార్యక్రమం క్రింద నలభై ఎనిమిది వేల స్కూల్స్ అభివృద్ధి చేస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ద గ్రా స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లుగా అంచనా వేశారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జీఎస్డిపి అనేది ఎనిమిది లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లుగా ఉంది జిఎస్డిపి కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరలు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను పన్నెండు పాయింట్ ఏడు మూడు శాతంగా ఉందని అంచనా మరియు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జిఎస్డిపి కరెంట్ ప్రైస్తో పోలిస్తే ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల పెరుగుదల ఉందని అంచనా వేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను ఏపీ యొక్క జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైజెస్ వద్ద ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు శాతంగా ఉందని అంచనా ఇది నేషనల్ గ్రోత్ రేట్ ఎన్జిఆర్ అంటే జాతీయ వృద్ధి రేటు ఐదు శాతం కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం ఆవిష్కరించిన రెండు వేల పంతొమ్మిది ఇరవై సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఏపీ జిఎస్డిపి కాన్స్టెంట్ ప్రైజెస్ స్థిరమైన ధరలు ఆరు లక్షల డెబ్బై రెండు వేల పద్దెనిమిది కోట్లుగా అంచనా వేశారు అనుకూలమైన పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం వృద్ధిని సాధించింది హార్టికల్చర్ రంగం రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో పదకొండు పాయింట్ ఆరు ఏడు శాతంగానూ అదేవిధంగా వ్యవసాయ జంతువులు నాలుగు పాయింట్ ఐదు మూడు శాతంగానూ వృద్ధిని సాధించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గాను వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతంగాను అలాగే హార్టికల్చర్ రంగం పదహారు పాయింట్ ఏడు శాతంగానూ స్టాక్స్ వ్యవసాయ జంతువుల వృద్ధి పదమూడు పాయింట్ మూడు శాతంగానూ నమోదైంది పారిశ్రామిక రంగం విషయానికొస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైకి గాను ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం వృద్ధి రేటు నమోదైంది అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పారిశ్రామిక రంగం యొక్క జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ పది పాయింట్ రెండు నాలుగు శాతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సేవారంగం సర్వీస్ సెక్టార్ తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం వృద్ధి రేటు సూచించగా దీని జీవీఏ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా ఉంది ప్రస్తుత రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష యాభై ఒక్క వేల నూట డెబ్భై మూడు రూపాయల నుండి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలకు పెరిగింది కాగా పన్నెండు పాయింట్ ఒకటి నాలుగు శాతంగా రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధి రేటు నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను భారత తలసరి ఆదాయం ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు నవరత్నాలు మానవ అభివృద్ధిలో భాగంగా విద్య ఆరోగ్యం సామాజిక భద్రతలపై సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించారు సేవ బట్వాడాను బలోపేతం చేయడం గ్రామాలను స్వయం సమృద్ధిగా మార్చడం లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో గ్రామ వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ రూపంలో వికేంద్రీకృత పాలన ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రెండు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల పదహారు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఐదు వందల నలభై ఒక్క సేవలను అందిస్తున్నారు పారదర్శక జవాబుదారీతనం మరియు అవినీతి రహిత సేవలను నిర్ధారించటానికి పదిహేను వేల ఐదు గ్రామ వార్డు సెక్రటేరియట్లలో ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల తొమ్మిది మంది డిపార్ట్మెంటల్ కార్యనిర్వాహకులను నియమించారు ఇంకా డెబ్బై రెండు గంటల్లో ప్రజల మనోవేదనను పరిష్కరించటానికి స్పందన అనే ఫీడ్బ్యాక్ విధానం ప్రవేశపెట్టబడింది గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం తరువాత విద్య ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది అక్షరాస్యత రేటును అరవై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం నుండి మెరుగుపరచటానికి అనేక పథకాలను ప్రవేశపెట్టారు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల నుండి నలభై రెండు పాయింట్ మూడు మూడు లక్షల మంది తలులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది జాతీయ అక్షరాస్యత రేటు సగటున డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతంగా ఉంది విద్యారంగంలో మరో ప్రయత్నంగా మిడ్ డే మీల్స్ ప్రవేశపెట్టారు కొత్త మెను ప్రవేశపెట్టి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది పిల్లలకు పోషకాహార లోపాన్ని పరిష్కరించారు ఇంకా విద్యార్థులకు మెరుగైన అవకాశాల కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా మనబడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది జగనన్న దీవెన పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ వర్గాలకు చెందిన పదమూడు పాయింట్ రెండు ఆరు లక్షల మంది విద్యార్థులకు మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఫీజు చెల్లించారు అదేవిధంగా ఆరోగ్య రంగంలో ప్రభుత్వం యొక్క మరొక ప్రాధాన్యత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వైద్య చికిత్స కోసం పేదల ఖర్చును తగ్గించడానికి ప్రవేశపెట్టారు వార్షిక ఆదాయ పరిమితిని ఐదు లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరింది నూట నలభై నాలుగు లక్షల కుటుంబాలకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను రెండు పాయింట్ ఏడు లక్షల మంది రోగులు లబ్ధి పొందారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుకంటే జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతుల కుటుంబాలకి వార్షికంగా పదమూడు వేల ఐదు వందల రూపాయల సాయం అందుతుంది ఇందులో రైతులకు పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఈ పథకం కింద ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల అద్దె రైతులతో సహా నలభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను ఈ పథకం కింద పంపిణీ చేశారు వ్యవసాయాన్ని మరింత లాభదాయకరంగా మార్చడానికి పదివేల ఆరు వందల నలభై ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది వంద కోట్ల రూపాయలకు పైగా ఉన్న ప్రాజెక్టుల కోసం బిల్డింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు పత్రాలను పరిశీలించడానికి ఇది ఒక జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ని ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో స్థానిక యువతకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకువచ్చారు డాక్టర్ వైఎస్ఆర్ నవోదయ ప్రోగ్రాం కింద కొత్త పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు అన్ని ఎంఎస్ఎంఈ యూనిట్ల ఖాతాల పునర్నిర్మాణం జరిగింది కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ వద్ద కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నుండి వాణిజ్య విమానాల కార్యకలాపాలు త్వరలో జరుగుతాయని భావిస్తున్నారు మచిలీపట్నం భవనపాడు కాకినాడ సెజ్ మరియు రాయపట్నం వద్ద నాలుగు ప్రధానేతర ఓడరేవులు అభివృద్ధి దశలో ఉన్నాయి ఇంకా పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల పెట్టుబడితో ఐటీ రంగం కోసం రెండు వందల పదిహేను లీడ్లను ప్రభుత్వం అనుసరిస్తోంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసంగంలో భాగంగా పరిపాలన యొక్క వికేంద్రీకరణ అనేది ముఖ్య సూత్రమని దీని ఆధారంగా మూడు రాజధానులు కలిగి ఉండడానికి చట్టం జరుగుతుందని అమరావతిని శాసనసభ రాజధానిగాను విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగాను కర్నూలుని న్యాయ రాజధానిగా ఉంటుందని తెలిపారు ఇకపోతే టీడీపీ నేతలపై వరుస దాడులు అక్రమ అరెస్టుల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు నల్ల చొక్కాలు ధరించి గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ బిల్లు రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లుగా అంచనా వేశారు అదేవిధంగా రెవెన్యూ వ్యయం ఒక లక్ష ఎనభై వేల మూడు వందల తొంభై రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లుగాను అదేవిధంగా మూలధన వ్యయం నలభై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్లుగా అంచనా వేయబడింది మెయిన్ బడ్జెట్ సమావేశంలో సంక్షేమమే లక్ష్యంగా రూపకల్పన జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్ బిల్లులో ఎవరెవరికి ప్రభుత్వం ఎంత కేటాయించిందంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం మూడు వేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలు కేటాయించింది ఈ పథకం వల్ల రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి చేకూరుతుంది అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎస్హెచ్జి పథకం కింద ప్రభుత్వం తొమ్మిది వందల ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు కేటాయించింది ఐదు వందల కోట్ల రూపాయలను రాజధాని భవన నిర్మాణ రంగంకి కేటాయించింది మూడు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీస్ నిర్మాణానికి కేటాయించారు అలాగే వైద్య రంగానికి పదకొండు వేల నాలుగు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు ప్రభుత్వం కేటాయించింది ఆరోగ్యశ్రీకి గాను రెండు వేల ఒక వంద కోట్లు కేటాయించారు ఉన్నత చదువులకి రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అలాగే వ్యవసాయ రంగానికి పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు యానిమల్ హస్బెండరీ మరియు ఫిషరీ రంగానికి ఒక వెయ్యి రెండు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు అలాగే ప్రజలందరికీ ఇల్లు పథకం కింద గృహాలు లేని ముప్పై లక్షల మందికి ఎనిమిది వేల కోట్లు కేటాయించారు ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద అలాగే పదహారు వేల కోట్లు వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద ఆరు వేల కోట్లు జగనన్న అమ్మఒడి దీవెన పథకం కింద కేటాయించారు వైఎస్ఆర్ చేయుత పథకం కింద మూడు వందల కోట్లు వైఎస్ఆర్ ఆసరా కింద ఆరు వేల మూడు వందల కోట్లు జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకం కింద ఐదు వేల తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ ఐదు రెండు కోట్లు కేటాయించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్